హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు లోకల్ ఫుడ్స్ అండి. కనిపిస్తున్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, ఫిష్ మసాలా, కారపొడి, సాల్ట్, పసుపు, ఇవన్నీతోని ఈరోజు ఫిష్ని మనం ఫ్రై చేద్దామన్నమాట. ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇంట్లో, ఫిష్ ఫ్రై. ఓకేనా, 3 పీసెస్ తీసుకున్నాను, ఇంకా ఉన్నాయి. 3 పీసెస్తో నేను చేస్తున్నాను అనమాట. 3 పీసెస్ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, దాని తర్వాత కారపొడి వేసుకొని, సాల్ట్ వేసుకొని, ధనియాల పొడి వేసుకొని, పసుపు వేసుకొని, ఇది మిక్స్ చేసినటువంటి మసాలా పౌడరు. తర్వాత ఫిష్ మసాలా, ఇవన్నీ కలిపి వేసుకొని, వీటిని బాగా ఈ ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ముక్కలు పట్టిన తర్వాత దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి ఇందులో. ఆయిల్ చాలు. ఆయిల్ వేసుకొని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, స్టవ్ ముట్టించుకొని, స్టవ్ వెలిగాక దాని మీద పెన్నం పెట్టుకోవాలా. మంచిగా పెన్నంని మంచి క్లీన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలా. పెన్నం వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకోవాలా. ఇది రెస్టారెంట్ బార్లల్లో, వైన్ షాప్లల్లో ఫిష్ ఫ్రై చేస్తారు కదా, ఆ స్టైల్ అన్నమాట ఫిష్ ఫ్రై. ఆయిల్ మొత్తం వేడెక్కాక మంచిగా ఆయిల్ అనేది హీట్ కావాలి, బాగా హీట్ కావాలి. ఫిష్ ఇలా ఫ్రై చేసుకోవాలి. వాళ్ళు వైన్ షాప్లలో ఏంటంటే వాళ్ళు కలర్ వేస్తారు, ఇంకా మైదా పిండి అవన్నీ యాడ్ చేస్తారండి. నేను ఏవి యాడ్ చేయకుండా మామూలుగా మనం ఇంట్లో చేసుకోవడానికి వైన్ షాప్లలో ఎలా చేస్తారో, బార్లలో, రెస్టారెంట్లలో ఎలా చేస్తారో ఆ స్టైల్ అన్నమాట ఇది. కానీ వాళ్ళలాగా కలర్స్, ఫుడ్ కలర్స్ ప్లస్
సోడాలు అవన్నీ ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ నార్మల్ గా మన దగ్గర ఉన్న స్పైసెస్ తోనే నేను చేశాను అన్నమాట. ఫిష్ స్పైసెస్ ఉంటాయి, ఫిష్ స్పైసెస్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా చేశాను. చూడండి ఎంత గోల్డెన్ కలర్ లో వచ్చాయో, చాలా బాగున్నాయి తెలుసా. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇది ఫిష్ ను కూడా ఎక్కువసేపు బాగా కలుస్తారనమాట వాళ్ళు. మనం ఎక్కువసేపు కాలుస్తేందంటే ఫిష్ అనేది మొత్తం పొడి పొడి లాగా అవుతుంది. అట్లా కాకుండా మంచిగా నీట్ గా రావాలి ఫిష్ అనేది తినడానికి. బోన్స్ అనేది ఇరిగిపోకుండా బోన్స్ కాటికి తీసేసి మంచిగా ఎగ్జామ్ తినొచ్చు, బాగుంటది. కొద్దిసేపు ఇలా మూసి ఉంచితే దాని దమ్ అవుతుంది అనమాట, ఫిష్ దమ్. చూడండి చాలా చాలా డెలిషియస్ గా ఉంది ఫిష్. కట్ చేయకు, కట్ చేయకు అట్లా. ఉండండి ఫోటో తీసి చూడండి. ఏం చక్క, చాలా బాగా అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫిష్ అనేది రెడీ అయింది. ఈ ఫిష్ కి ఫిష్ ఫ్రై అని పేరు పెడదాము, వైన్ షాప్ ఫిష్ ఫ్రై అని పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము, ఇప్పుడు డిష్ సర్వ్ చేసుకుందాం. ఓకేనా, ఫిష్ సర్వ్ చేసుకున్నాను కూడా. చూడండి చక్క ఫిష్ సర్వింగ్ అయిపోయింది. దీని మీద ఇందాక కలుపుకున్నటువంటి మసాలా ఉంటుంది కదా మిగిలింది, దీని మీద లైట్ గా పౌడర్ చేసుకోవాలి అన్నమాట, లైట్ గా ఇలా.